డాన్ చిత్రం కోసం కిషోర్ కుమార్ పాడిన అరే దివానా పాటతో మనల్ని అలరించడానికి వచ్చేసారు. 1996 జరిగినటువంటి పాడుతా తీయగా సంచిక విజేత, బాబీ ఆర్కెస్ట్రా అధినేత, సామర్లకోట బాబీ. अरे दीवानो मुझ पहचानो, कहाँ से आया मैं हूँ कौन? अरे दीवानो मुझ पहचानो, कहाँ से आया मैं हूँ कौन? मैं हूँ कौन, मैं हूँ कौन, मैं हूँ, मैं हूँ, मैं हूँ कौन? तुमने जो देखा है सोचा है समझा है जाना है, ओ मैं नहीं, ओ मैं नहीं, लोगों की नजरों ने मुझको यहाँ जो भी माना है, ओ मैं नहीं, ओ पागल को सौदाई, पागल को दुनिया में समझाए कौन? अरे दीवानो मुझ पहचानो, जरा पहचानो, मैं हूँ डॉन. दुश्मन हुआ दुश्मन हो चक्के छोड़ाते जो, मैं हूँ वही, तुम जानो ना जानो मैंने तो जाना है, मैं फिल्म में कैसा है कौन? अरे दीवानो मुझ पहचानो, जरा पहचानो, मैं हूँ डॉन. बदला है क्या रंग की बातों की बातों ने, तू जानो ना, तू जानो ना, चेहरा पे चेहरा है, पर्दे पे पर्दा है, दुनिया में समझाए कौन? अरे दीवानो मुझ पहचानो, जरा पहचानो, मैं हूँ डॉन. अरे दीवानो मुझे पहचानो, जरा पहचानो, मैं हूँ डॉन, मैं हूँ डॉन, मैं.
ఒకే ఒక్క రోజులో అజంతా అనే చరణ చిత్రానికి 4 భాషల్లో 38 పాటలు స్వరపరిచి చరిత్ర సృష్టించిన ఇసై జ్ఞాని ఇళయరాజా. పాశ్చాత్య సంగీతానికి స్వదేశీ సొబగులద్ది సహభాష అనిపించుకుంటున్న ఆ స్వరమాంత్రికుడు రాక్షసుడు చిత్రం కోసం గిలిగా గిలిగిలిగా స్వరపరిచినటువంటి గీతాన్ని కసిగా కసిక ఆనాడు బాలు జానకిలు ఆలపిస్తే ఒళ్ళంత తుళ్ళింతలై మనం తప్పించిపోయేలాగా ఈరోజు మన ముందు ఆలపించనున్నారు నాగేశ్వరరావు గారు, ఝాన్సీ బృందం. గంగాధరం మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో గాయకుడిగా రాణిస్తున్నటువంటి వెన్నెలా ఆర్కెస్ట్రా అధినేత నాగేశ్వరరావు గారు, ఝాన్సీ గారు ఆ పాట వినిపిస్తారు. తుళ్ళింతలై వాటి సుకున్నంతలై
తప్పించి నీ పేరే తప్పించి పోతున్నా తెలుసా ఏ పురుషోత్తమా. గిరిగా గిరిగిరిగా గిరిగెంతగా కసిగా కసి కసిగా కోరింతగా. విలక్షణ దర్శకుడు దార్శనికుడు సంగీతం శ్రీనివాసరావు బ్యాక్ టు ఫ్యూచర్ ఆంగ్ల చిత్రం స్ఫూర్తితో రూపొందించిన శాస్త్రీయ కాల్పనిక చారిత్రక ప్రేమ కథా చిత్రం ఆదిత్య 369. లయబద్ధమైన బాణీలతో ఒక కొత్త స్వరవడిని సృష్టించిన ఇళయరాజా ఈ చిత్రానికి సమకూర్చిన సంగీతం ఎంతో విలక్షణం. వెన్నెల కంటి కలం కురిపించిన రాసలీలతో రాయబారానికి మాటే మౌనమై మాయ చేయడానికి వచ్చేశారు యుగళమై శ్రీరాము శ్రీవర్ధని. రాసలీల వేళ రాయబార మేళ మాటే మౌనమై మాయ జేయ మేళ. రాసలీల వేళ రాయబార మేళ జిపుల జావళి కందెని మొకౌగిట అందమైన జాబిలి మేని వీణలోన పలికే సోయగాల రాగము సాగరాన అలలూయలుగా
చోకి విలువ నీరు రాస నీల నీళ రాయ భార నీల మాటే మౌనమై మాయ జేయ నేల రాస నీల ఆడమగ పాడుకునేటువంటి యుగళ గీతాలు సరే, ఇద్దరు మగాళ్ళు పాడేటువంటి యుగళ గీతాల్లో కూడా తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ తెలుగు సినీ గీత రచనకు మతిపోయే స్థుతి కల్పించిన కవి శ్రీనారాయణ రెడ్డి. ఘంటసాల బాలు యుగళమైన అరుదైన స్నేహ సూచిక, పరస్పర విరుద్ధ మనోభావ ప్రకటన ప్రతీక అయిన గీతిక, చీకట్లను చీల్చిన మరీచిక, ఎన్నాళ్ళు వేచిన హృదయాలతో మన ముందుకొస్తున్న మంచి మిత్రులు శ్రీ రామారావు గారు, శ్రీ రాము గారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, కత్తిని విసిరే వాలిని ఆ కత్తితో మెగలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో
ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అతిథి గాయకులు శ్రీ రాము గారు శ్రీవద్రి గారి చేతుల మీదుగా నేటి వ్యాఖ్యాత పున్నమరాజు గారికి మమెంటో భావకర్ణ అలాగే గంగాధర మాస్టర్ గారి కుమారులు సతీష్ గారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ గాయకులు రాము గారు శ్రీవద్రి గారి చేతుల మీదుగా మెమెంటో భావకర్ణ. అట్లనే పెద్దిరెడ్డి సతీష్ గారి చేతుల మీద కూడా భావకర్ణ. నేటి ఈ స్వరార్చన కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి పున్నమరాజు గారికి వ్యాఖ్యాన కళారత్న పున్నమరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సతీష్ గారు మరియు ఆర్కెస్ట్రా బృందం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. కార్యక్రమంలో తర్వాతి పాటగా న్యూ ఆమని ఆర్కెస్ట్రా మౌలానా గారు పాటగా వినండి సూపర్ హిట్ సాంగ్ భరత్ అనే నేను ఫిలిం నుంచి వచ్చాడయ్యో సామి. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే రక్షబండ పక్కనున్న రాములరి గుళ్ళగంట రంగరంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిచిన నవరాత్రి ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లార సమయం కుదిరి వచ్చాడయ్యో సామి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు బరుబరు అయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎవడంటే
ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజే కదా. ఓ నాటు కళ కళ వెలిగిన రాయలో దిసి మితి, ఈ నాడు వెళ్ళ వెళ్ళబోతే ప్రాణమంత చినబోతుంది. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి చేప కలిగిన పనివారు. చమడ బొట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు. జంట పొత్తుకు వెలిగిపోతారు, ఈ అందకాడు బాణజల్లుకు మెరిసిపోతారు. ఎవరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే, బాగా బతికే హక్కులు ఉన్నాళ్ళు. పల్లెటూళ్ళు పట్టు కమ్మలన్నీ బట్టి జాల పాట పాటక తల్లడి ఇల్లు తలరా తలకు సాయమేదో చేయాలంట. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వెదురుపాకలో జన్మించి విశ్వవ్యాప్త కీర్తిని అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటను అద్భుతంగా పాడారు మౌలానా, చాలా సంతోషం, ధన్యవాదాలు. అనితర సాధ్యమైన స్వరపద సంధానంతో తెలుగు సినీ సంగీత ప్రియులని అలరించే చిరస్మరణీయుడు కేవి మహాదేవన్, సుప్రభాతం నుంచి సంధ్యారాగం వరకు మనల్ని ఆనందడోలుకల్లో ముంచెత్తే స్వరస్మరణీయుడు ఎస్పి బాలు, తెలుగు అక్షరానికి మాటలు నేర్పి ఆ మాటల్ని మంత్రాలుగా చేసి మనల్ని మంత్రముగ్ధుల్ని చేసిన తెరస్మరణీయుడు వేటూరి సుందరరామ్మూర్తి, కళా తపస్వి కె విశ్వనాథ్ రూపొందించిన సీతామాలక్ష్మి చిత్రం కోసం ఈ ప్రతిభాత్రయం ఆవిష్కరించిన సింగారాల్ని మందారాల్ని మనకు అందంగా అందించడానికి ఇచ్చేశారు శ్రీరాము శ్రీవర్ధని. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామలచ్చి మంటే శ్రీలచ్చి మవతారం. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామలచ్చి మంటే శ్రీలక్ష్మీమవతారం. మనసున్న మందారం, మనిషంత బంగారం, బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం. మనసున్న మందారం, మనిషంత బంగారం, సీతాలు సింగారం. పూసంతన
నవ్విందంటే పుణ్యమి కావాలా? అయితే నవ్వనులే. కాసంత చూసిందంటే కడలే పొంగాల. కాసంత నవ్విందంటే పుణ్యమి కావాలా? కాసంత చూసిందంటే కడలే పొంగాల. ఎండి తెర మీద పుత్తడి బొమ్మ ఎదగాల ఎదగాల. ఆ ఎదుగు ఒదుగు ఎదుగు కన్నుల వెన్నెల కాయాల. సీతాలు సింగారం మాలచ్చి బంగారం. రాముడు మూతలు ఆడామంటే దగ్గరికి రాను. అయితే దీన్ని వస్తాదే. చక్కిలి గింతలు పెట్టామంటే చుక్కైపోతాను. ఎగిరొస్తాలే. సీతాలు సింగారం మాలచ్చి బంగారం. బంగారు కొండయ్యంటే భగవంతుడు అవతారం. లా 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 లా. ధన్యవాదాలు రామ్మగారు, శ్రీవర్ధన్ గారు. మీరు ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకుంటే మరికొంతమంది గాయని గాయకులకి శృతులయ్య ఆర్ట్స్ అకాడమీ అధినేత హైదరాబాద్ నుంచి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీ ఆరన్ సింగ్ గారిని వేదిక మీదకి వచ్చేసి కొంతమంది కళాకారులకి వారి యొక్క అమృతాస్తాలతోటి జ్ఞాపికలను బహుకరించవలసిన కోరుతున్నాం. ముందుగా శ్రీ చందు గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అనంతరం రవీంద్రబాబు గారు, బాబీ గారు సామర్లకోట. సతీష్ గారిని వేదిక మీద రాల్సిన కోరుతున్నాను. ధన్యవాదాలు సింగ్ గారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రావడమే కాకుండా కార్యక్రమాన్ని కళాకారులకి జ్ఞాపికలు అందజేయడం ద్వారా సుసంపన్నం చేసినటువంటి శ్రీ ఆరన్ సింగ్ గారికి ఆత్మీయంగా శ్రీ సతీష్ గారు జ్ఞాపికలు బహుకరిస్తున్నారు. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ జవహర్ గారిని వేదిక మీద చేస్తున్నారు. నాగేశ్వరరావు ఝాన్సీ దంపతులు వేదిక మీద రావాలి. నాగేశ్వరరావు ఝాన్సీ దంపతులు, మౌలానానే నేను, నాగేశ్వరరావు ఝాన్సీ దంపతులకి డాక్టర్ జవహర్ గారు వారి యొక్క అమృతహస్తాలు, అంటే నిజంగా అమృతహస్తాలు ఎందుకంటే డాక్టర్ గారు కాబట్టి, వారి యొక్క అమృతహస్తాల మీదుగా జ్ఞాపకం సమర్పిస్తున్నారు. మౌలానా నేను ముందుకు వస్తున్నాడు జ్ఞాపకం స్వీకరించడానికి డాక్టర్ గారి చేతుల మీదుగా. ప్యాడ్స్ పై సహకారం అందించిన సోల్మన్ రాజు, తబలాపై సహకారం అందించిన తిరుమలరావు గారు, తబలా సతీష్, డ్రమ్స్ జార్జ్, సాక్సోఫోన్ రాజు, ఫ్లూట్ మూర్తి, ధన్యవాదాలు జవహర్ గారు. డాక్టర్ లక్ష్మోజీరాయ్ నాయుడు గారిని వేదిక రావు. సతీష్ గారు ఆత్మీయంగా జవహర్ గారికి జ్ఞాపకం సమర్పిస్తున్నారు. కార్యక్రమానికి రావడమే కాకుండా మీ యొక్క అమృత హస్తాలతో జ్ఞాపకం సమర్పించిన జవహర్ గారికి ధన్యవాదాలు. డాక్టర్ లక్ష్మోజీ నాయుడు గారు సతీష్, డ్రమ్స్ జార్జ్, వేణుపై సహకారం అందించిన మూర్తి, సాక్సోఫోన్ రాజు, సతీష్ గారు డాక్టర్ లక్ష్మోజీ నాయుడు గారికి ఆత్మీయంగా జ్ఞాపకం సమర్పిస్తున్నారు. అనంతరం ఆశిక చిత్రం కోసం దిల్కా ఆలం పాటతో మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు విజయ్. ఈరోజు ఈ స్వరాచన కార్యక్రమ వ్యాఖ్యాత శ్రీ పున్నమరాజు గారిని అభినందిస్తూ అభిమానిస్తూ అభిమానులు పంపిన రెండు మాటలు, మాటల పుష్పాల పరిమళాలతో ప్రేక్షకులపై సువాసనలు వెదజల్లే మీ వ్యాఖ్యానం అమోఘం, అభినందనీయం. తెలుగు సినిమా పరిశ్రమను వడపోసి రంగరించి ఆవహించి సాహిత్యం, సంగీతం, గానంపై మీ వ్యాఖ్యానం శ్రోతల పాలిట ముగ్ధ మనోహరం. థ్యాంక్ యూ పున్నమరాజు గారు. మరొకసారి
ఈ సంవత్సరం కూడా మా యొక్క స్వరార్చనలో కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ అద్భుతమైన కవిత పంపించిన వారి తరపున, ఆర్కెస్ట్రా బృందం తరపున, సతీష్ గారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. चेहरे ने बहुत एक चेहरे ने बहुत प्यार से देखा मुझे, दिल का आलम मैं क्या बताऊं तुझे, दिल का आलम मैं क्या बताऊं तुझे, एक चेहरे ने बहुत एक चेहरे ने बहुत प्यार से देखा मुझे, दिल का आलम मैं क्या बताऊं तुझे, दिल का आलम मैं क्या बताऊं तुझे. वो मेरे सामने बैठी है मगर उसने कुछ बात ना हो पाई है, मैं ये शराबी अगर करता हूँ इसमें हम दोनों की रुसवाई है, इसमें हम दोनों की रुसवाई है, दिल का आलम मैं क्या बता, दिल का आलम मैं क्या बताऊं तुझे. होठों से कुछ भी कहते नहीं उसकी आंखों ने ये कहानी है, उस कहानी में नाम है मेरा, मुझ पे कुदरत की मेहरबानी है, मुझ पे कुदरत की मेहरबानी है, दिल का आलम मैं क्या बताऊं तुझे, एक चेहरे ने बहुत एक चेहरे ने बहुत प्यार से देखा मुझे, दिल का आलम मैं क्या बताऊं तुझे, दिल का आलम
మరి రెండు పాటలతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. చక్కటి హిందీ గీతంతో మనల్ని అలరించినటువంటి విజయ్ని జ్ఞాపికను అందజేయవలసిందిగా రాము గారిని కోరుతున్నాం. తరువాత మనం వినబోయే పాట రాము శ్రీవర్ధిని సువర్ణహస్తాల మీదుగా విజయ్కు జ్ఞాపిక. తరువాత మనం వినబోయే పాట భారతదేశ చలనచిత్ర చరిత్రను తిరగరాస్తూ అత్యధిక వసూళ్లు సాధించిన కొత్త తెలుగు సినిమా బాహుబలి కోసం మన వేళంగికి చెందిన చైతన్య ప్రసాద్ రాసిన గీతం ఒకెత్తైతే, కీరవాణి అందించిన సంగీతం అందనంత ఎత్తు. 14 నంది పురస్కారాలు సాధించిన బాహుబలి కోసం భోగరాజు మోహన రేవంత్లు పాడిన మనోహరమైన ఆ పాటని వింత కవ్వింతగా వినికించడానికి ఆహ్వానిస్తున్నాం శ్రీరాము శ్రీవర్ధని గారిని. దుడుక్కు పనేదో చేరా చేరా మనో హరి మనో హరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే. ఇంత లేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి వెంట పడితే వింతగున్నదే. ఒళ్ళంత తొళ్ళింత ఇవింత కవ్వింత లేలా బాల ఇరుక్కు హత్తుకొని వీరా వీరా కొరుక్కు నీతనివి తీరా తీరా చుట్టుముట్టి తేనె జల్లుతుంటే కొట్టుకుంది గుండె కుమ్మెదే. ఒళ్ళంత తొళ్ళింత ఏవింత కవ్వింత లేలా బాల కార్యక్రమ ప్రారంభం నుంచి కూడా ఇంతవరకు పాడినటువంటి పాటలన్నిటికీ అద్భుతంగా వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి కీబోర్డ్స్ అలీషా శ్రీనివాస్, ప్యాడ్స్ సాల్మన్ రాజు, గిటార్ బాజీ వేణువు మూర్తి, సాక్సాఫోన్ బిఎల్ రాజు, తబలా తిరుమలరావు సతీష్, జాజ్ జార్జ్, ధ్వని నియంత్రణ నిపుణులు రమణ గారులకి ప్రేక్షకులందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుకుంటున్నాం.
రమణ గారు వేదిక మీదకి విచ్చేసి రాము శ్రీవర్ధని చేతుల మీదుగా జ్ఞాపకం స్వీకరించాలని కోరుతున్నాం. ధ్వని నియంత్రణ నిపుణులు రమణ గారు, అనంతరం రాజన్ నాగేంద్ర సంగీత ప్రయం అందించినటువంటి సంగీతానికి నాలుగు స్తంభాలాట కోసం పాడినటువంటి చినుకుల రాజు పాటలు అందిస్తున్నారు మనకి ధర్మ సుజాత. ధర్మ సుజాత దాదాపు 11 సంవత్సరాలు గంగాధర మాస్టర్ గారి యొక్క శిష్యరికం చేసిన సుజాత, గంగాధర మాస్టర్ గారికి అత్యంత ప్రియులైనటువంటి సుజాత. అవును, రాము గారితో కలిసి పాడుతున్న పాట చినుకుల రాలే. నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ నీ పేరే నా ప్రేమ. నదివి నీరు కడలి నేను మరిచిపోబో కుమా, మమత నీవే సుమా. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ నీ పేరే నా ప్రేమ. ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టుకునే, కుంకుమ పూసి వేకువలేనై దేవాలి ఓదాకులే. గగనమయ్యగసిని ప్రేమ నా ప్రేమ, తారాడే మన ప్రేమ. భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా,
కడుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆహా రాము గారు ధన్యవాదాలు. సాయంకాలం 7 గంటలకు మొదలెట్టారు మీ పాటల ప్రస్థానం. మొట్టమొదటి పాట ఎంత అందంగా చిరునవ్వుతూ పాడారో, దాదాపు 3.5 గంటల్లో 10-15 పాటలు కూడా చివరి వరకు అదే చిరునవ్వుతో పాడినటువంటి మీ ప్రతిభకి జోహార్లు రాము గారు, జోహార్లు. కార్యక్రమంలో చివరి పాట వినబోయే ముందు చెన్నై నుంచి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసినటువంటి కాకినాడ వాస్తవ్యులు, కాకినాడలో పుట్టినటువంటి శ్రీవర్ధని శ్రీరాము గారు చివరి పాట పాడబోయే ముందు ఒక్కసారి వారికి కాకినాడలో పాడడం ఎలా అనిపించిందో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. చాలా సంతోషంగా ఉందండి. నాకు ఇష్టమైన పాటలు, నేను పాడిన పాటలు అన్నయ్యతో కలిపి పాడడం చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ రమణ గారికి, తర్వాత ఆయన ఆశీస్సులతో సతీష్ గారు నన్ను పిలిచారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గంగాధరం మాస్టర్ గారు ఉన్నప్పుడు పాడే అదృష్టం నాకు కలిగింది. మళ్ళీ ఆయన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ స్వరార్చనలో పాడడం అదృష్టంగా భావిస్తూ, ఎంతో మంచి కళాకారులు ఉన్నటువంటి కాకినాడలో మీ అందరి ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తూ, మంచి ప్రోగ్రామ్కి మంచి శ్రోతలున్న సంగీత అభిమానులు ఉన్న ఊరికి రావడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఆఖరి పాట వినబోయే ముందు రమణ గారిని ప్రముఖ గిటార్ మరియు సినీ సంగీత దర్శకులు వారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. రాము శ్రీవర్ధనుల సమక్షంలో రాము గారి స్నేహితులు ప్రసాద్. రమణ గారి దగ్గర నేను దాదాపు 100 పాటలు పాడుంటాను. చాలా సంతోషం సార్. ప్రసాద్ చిత్ర, చిత్ర ప్రసాద్. సతీష్ గారు వేదిక మీద రావాలి. సతీష్ గారి మంచి మిత్రులు చిత్ర ప్రసాద్, ఈటీవీ కృష్ణ గారు, కళ్యాణ్ గారు. ఒక పార్టీ సాంగ్ కూడా పాడాను. న్యాయబద్ధమైన మన హక్కుల సాధన కోసం అని మంచి మంచి ట్యూన్స్, అద్భుతమైనటువంటి పాటలు చేశారు. అలాగే రాము గారని హైదరాబాద్లో ఉంటారు. ఆయన రాసినటువంటి కొన్ని తత్వాల్ని 20 పాటల వరకు రమణ గారి సంగీతంలో నేను పాడాను. మంచి మంచి పాటలన్నీ మంచి ట్యూన్స్ కంపోజ్ చేసి నా దగ్గర పాడించారు రమణ గారు. మా సహోదరి శ్రీవర్ధిని గారి నాన్నగారు కూడా, వాళ్ళతో పాటు కూడా మన రమణ గారు వర్క్ చేశారు చక్రవర్తి గారి దగ్గర. అంత గొప్ప సంగీత దర్శకుల దగ్గర వర్క్ చేసినటువంటి మా రమణ గారికి ఒక్కసారి చప్పట్లు. సుందరిని దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు భూమి మీదకి రప్పిస్తే సమ్మోహన రాగాలు సృష్టించి ఆ అతిలోక సుందరి చేత యమహో అనిపించారు ఇళయరాజా.
సరళ సరాగాలతో ఎడాపెడా తాళాలతో సుడిరేగిన ఆ వెటూరి పాటని యమ యమ అందంగా ఆనాడు బాలు జానకి పాడితే అంతే జమా జమాగా ఈనాడు మన కోసం వినిపిస్తున్నారు శ్రీరాము శ్రీవర్ధని. యమయమాంతం చలరేగింది అగదిగ తాపం నమోని యమయమాంతం తుడిరేగింది ఎడపెడతాళం మోజుల్లో నేను యముడంతవాణ్ణి మోజుల్లో నీకు ముగుడంతి వాణ్ణి అల్లారు ముద్దులో ఈ గాయ విరబూసి యమహో నియమ యమాంతం చలరే గింది అగదిగ తాపం నమహో నిజమ ధమవాటం తుడిరే గింది ఎడపెడ తాళం కొప్పున పెట్టి పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పరాడటి చీకటింట రేపబెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీళ్ళు దోచిపెట్టి పెట్టు పోతావద్దే చిట్టింకి చిల్పట్టి నాడే పూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నేను పుట్టింది నా కోసమం ఇక నీ సొగసు నా వయసు పేరుకునే ప్రేమలలో యమహో నమహో నీ చమ చమాటం సుడిదే హింది ఎడతడతాడం మంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క నుళ్ళు పెట్టి ఆకులు ఒక్క పెట్టి సున్నాలిట్టి చిలక చుట్టి ముద్దుగా నోట్లు పెట్టి పరువాలన్నీ పండ పెట్టి చీడగుట్టు సారే పెట్టి సిక్కులన్నీ ఆరా పెట్టి కళ్ళల్లోన ఒత్తు పెట్టి కౌగిలింత మాటు పెట్టి అల్లారు ముద్దులో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నియమ యమ
పాటల పల్లకిలో మమ్మల్ని ఊరేగిస్తూ 10 కాలాల పాటు పదిలింగా గుండెలో దాచుకునేలాగా సాగినటువంటి మీ స్వర ప్రస్థానానికి కాకినాడ సినీ సంగీత ప్రేక్షకులందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక వందనాలు. కార్యక్రమంలో పాల్పంచుకున్న గాయని గాయకులు వాద్య బృందం యావత్తు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అధినాయక జయ హే భారత భాగ్య విధాతా, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధిత రంగ, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే.